విప్లవ నాయకి పొలుచి తలైవి అన్నింటికి మించి తమిళులకు అమ్మ అలాంటి జయలలిత ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు మూసిన కన్ను తెరవట్లేదు పెదవి విప్పట్లేదు అమ్మ అనారోగ్యంతో ఉంటే తమిళనాడులో పాలన పడకేసింది రాష్ట్రం మొత్తం స్తంభించిపోయింది తాత్కాలిక సీఎం పదవి కోసం అనుచరగణం కొట్టుకుంటున్నారు జయలలిత ఇప్పటివరకు అధికారికంగా ఎవరిని తన వారసుడిగా ప్రకటించలేదు దీంతో అమ్మ వారసుడు ఎవరా అని తమిళనాడు మొత్తం ఎదురు చూస్తోంది అమ్మకు వారసుడిని కనుగొనాలని తమిళ తంబీలు తహతహలాడుతున్నారు అయితే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన రాజకీయ వారసుడిని ముందే ఎంపిక చేసుకున్నారా వీరనామాలో ఆ విషయాన్ని పేర్కొన్నారా ఇప్పుడు ఇవే పుకార్లు తమిళనాడులో షికార్లు చేస్తున్నాయి జయను కన్న తల్లిలా భావించే తమిళ బాడా స్టార్ అజిత్ కుమారే ఆమె వారసుడా ఇప్పుడు ఈ విషయాలపై తమిళనాడులో జోరుగా ప్రచారం జరుగుతోంది కేవలం సోషల్ మీడియాలోనే కాకుండా న్యూస్ పేపర్లు న్యూస్ ఛానళ్లలో కూడా జోరుగా ప్రచారం పోరెత్తుతోంది జయ వారసుడు అజిత్ కుమార్ అంటోంది తమిళ మీడియా సినీ హీరోగా జనంలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు అజిత్ కుమార్ అతడు వివాద రహితుడు సేవా తత్పరుడి కాక సీఎం జయలలితను కన్న తల్లిలా భావిస్తాడు గతంలో ఇదే విషయాన్ని పలు వేదికలపై బాహాటంగా చెప్పాడు కూడా తాను అనారోగ్యంతో ఆసుపత్రి పాలు కావడానికి చాలా రోజుల ముందే అజిత్ ను ఇంటికి పిలిపించుకున్న జయ అతడితో అన్నాడీఎంకే పార్టీని వాస్తవ పరిస్థితులు భవిష్యత్ నిర్మాణం తదితర విషయాలపై చర్చించినట్లు సమాచారం అన్ని విషయాలు ఆలోచించాకే అజిత్ ను తన వారసుడిగా జయ ఎంపిక చేసుకున్నారని ఈ మేరకు వీరునామా రాసి ఉంచారని ఆ వీరునామాను జయకు అత్యంత నమ్మకస్తులైన వారి దగ్గర ఉంచారని ప్రచారం జరుగుతోంది అంతేకాక అజిత్ ఎంపిక అన్నాడీఎంకే పార్టీ పెద్దలందరికీ ఇష్టమే అని తెలుస్తోంది గతంలో 2 సార్లు అమ్మ కోసం సీఎం పదవి చేపట్టిన పనీరు సెల్వం సీనియర్ అయినా అతడికి ప్రజాదరణ లేదు డిఎంకేను ఢీ కొట్టే సత్తా లేదు దీంతో అన్నాడీఎంకేలో కూడా చాలా మంది అజిత్ కే జై కొడుతున్నారు రాబోయే 2-3 ఏళ్లలో అజిత్ ను సర్వసన్నద్ధం చేసి పార్టీ పగ్గాలు అప్పగిస్తారని సమాచారం. Please subscribe. Hi, it's me, Purna. Please subscribe.